హలో ఎంవీఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. సార్, లైఫ్లో కొంతమంది ఫస్ట్ అటెంప్ట్కే ఒక కన్క్లూషన్కి వచ్చేస్తారు. లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే కొంతమంది సక్సెసివ్ ఫెయిల్యూర్స్ వస్తారు, కొంతమంది ఏమో ఓకే వచ్చేంతవరకు రిజల్ట్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం అనుకుంటారు. కానీ కొంతమంది ఆరంభ శుభత్వం ఉంటుంది వాళ్ళకి బాగా, అప్పటికప్పుడే రిజల్ట్ చూసేద్దాం అనుకుంటారు, కనిపించలేదు అంటే అక్కడితోనే స్టాప్ అయిపోతారు. ఎవరైతే పట్టుకుని ముందుకు వెళ్తారో లైఫ్ స్టైల్ కానీ లైఫ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ అందరూ అలా చేయలేరు. ఈ ఆగిపోయే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు అని అంటే ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉండి కూడా ఆగిపోతారు కొంతమంది. సో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మా దగ్గర ఇది ఉంది, మేము ముందుకెళ్తే లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అనడానికి ఈ వీడియోలో ఏం చెప్తారు. మీరు అన్న దాంట్లో ఒక పదం నాకు బాగా నచ్చింది, టాలెంట్ ఉంది ల్యాగ్ కాదు. అవును, టాలెంట్ ఉంది, ఒకసారి ప్రయత్నించాం పడిపోయాం ఆగిపోయాం. అవును, ఏం లేదా అనుకుంటే వేరే విషయం, పొటెన్షియాలిటీ ఉంటుంది. పొటెన్షియల్ వీళ్ళు కనుక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారా, అసలు అద్భుతంగా. హిస్టరీ హెల్ప్ గివ్ యు అన్ ఎగ్జాంపుల్. షూర్, పాత రోజుల్లో ఈ మాట బాగా అంటుండేవాళ్ళు, పచ్చటి కాపురం, పచ్చటి జీవితం, పసుపుతో చాలా శుభకరంగా పోల్చేవాళ్ళు. అవును కదండి, ఇప్పటికీ పోలుస్తారు శుభంతో. నా ఈ గ్లాసులో వాటర్ ఉన్నాయి, దీంట్లో పసుపు ఉంది, చాలా పచ్చగా చాలా పాజిటివ్గా జీవితం ఉంది. మీరన్నట్టు మొదలవ్వగానే చాలా పాజిటివ్గా ఉంది. అయితే జీవితం ఎప్పుడు ఇట్లా ఉండదు. అవును, జీవితంలో ఎదురు దెబ్బలు కావచ్చు. ఇప్పుడు ఈ డిటర్జెంట్ని ఇది ఎదురు దెబ్బలు కావచ్చు, ఫెయిల్యూర్స్ కావచ్చు, అవమానాలు కావచ్చు. అవును, ఈ ఫ్రేమ్ ఏదైనా కావచ్చు, ఇది ఇట్లాంటివి లైఫ్లోకి వచ్చినప్పుడు ఇది ఎప్పుడైతే చూసారా ఎర్రగా మారిపోతుంది. అవునండి, మనం కొంచెం మంచి కలిపాం అనుకోండి, పూర్తిగా ఎర్రగా అయిపోయింది. నువ్వు పచ్చగా పాజిటివ్గా ఉన్న జీవితం ఎదురు దెబ్బలు తగిలి కానీ ఏమైనా కానీ అవమానాల వల్ల కానీ నెగటివ్గా ఎర్రగా మైండ్ అంతా కలుషితం అయిపోయింది. అవును, పొల్యూట్ అయిపోయింది. మీరన్నట్టు ఇక్కడ వదిలేస్తారు జనాలు, అక్కడతోనే వదిలేస్తారు, ఇక్కడతో వదిలేస్తారు. చూసిన తర్వాత ఎందుకంటే అంత కంప్లీట్ డైల్యూట్ అయిపోయింది, మైండ్ బ్లాంక్ అయిపోతుంది, మొత్తం మారిపోయింది, మైండ్ బ్లాంక్ అయిపోతుంది. కొంతమంది మైండ్ బ్లాంక్ అయినప్పుడు జీవితాన్ని బ్లాంక్ చేసేసుకుంటారండి. అవును, వదిలేస్తారు మొత్తం. అయితే ఆ టైంలో వాళ్ళ మైండ్కి తోచని విషయం ఏంటంటే మళ్ళీ జీవితం పచ్చగా మారుతుంది, ఛాన్స్ ఉంది. చాలామందికి కొంతమందికి ఛాన్స్ ఉంది అని తెలుసు, కానీ ఏం చేయాలో తెలీదు. అదేంటనేది నేను చెప్తా. చాలామంది ఏం నమ్ముతారంటే కాదు, ఇది ఎర్రగే ఉంటుంది, ఇప్పుడు అది ఎర్రగానే ఉంది కదండి. అవును, ఇప్పుడు ఇది కనుక పచ్చగా మారితే నేను దీన్ని తీసుకొని నిమ్మకాయని తీసుకొని దీంట్లో నిమ్మకాయ బాగా పిండి అని అనుకోండి, ఒక చిన్న సంతోషం యాడ్ చేస్తే ఎలా ఉంటుందో. ఒక చిన్న సంతోషం, మీరు చాలా పవర్ఫుల్ అండి. ఒక్కొక్క డ్రాప్, ఒక్కొక్క హ్యాపీ చూడండి, ఒక్కొక్క హ్యాపీనెస్, హ్యాపీ మూమెంట్స్ చూడండి. ఆ ఎర్రది కాస్త స్లోగా పసుపుగా మారిపోతాం. వావ్, ఇంకొంచెం ఆల్రెడీ అయిపోయింది, బౌన్స్ బ్యాక్ అండి. మళ్ళీ జీవితం పచ్చగా మళ్ళీ చాలా హ్యాపీగా పాజిటివ్గా జరుగుతుంది. అయితే ఇందాక మనం దీంట్లో డిటర్జెంట్ వేసాం కదా, ఆ నెగిటివ్ అని మనం రిప్రజెంట్ చేసాం కదా, అది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్నది ఏంటయ్యా అంటే ఇదే. అంటే నెగిటివ్స్ వచ్చినప్పుడు అలా నిమ్మకాయ పిండుకోమని కాదు, ఇది మనం యాడ్ చేసుకొని, ఇది గనక మన లైఫ్లో యాడ్ అయిందా, దాని పేరే బిలీఫ్ అండి. దాని పేరే బిలీఫ్. బిలీఫ్ కెన్ గివ్ యూ రిలీఫ్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. షూర్, మనందరికీ రైట్ బ్రదర్స్ చాలా సుపరిచితులు కదండి. రైట్ బ్రదర్స్ ఎంత సాధించారో ఏంటో అసలు దాని గురించి మళ్ళీ మనం చెప్పక్కర్ల. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఏంటి ఫ్లైట్ ఇన్వెన్షన్, అదంతా అందరికీ తెలిసిందే. అయితే తెలియని ఫేజ్ ఏంటంటే ఆయన గారి వాళ్ళకంటే ముందు ఎన్నో సంవత్సరాల క్రితం పుట్టిన ఒక వ్యక్తికి చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ అవ్వాలని కోరిక. ఎంతో కష్టపడి చదువుకొని పిహెచ్డీలు చేసి ఆ పిల్లగాడు సైంటిస్ట్ అయ్యాడు. ఆ పిల్లగాడు ఏమన్నాడంటే నేను ఫ్లైట్ను కనుక్కుంటా. ఆ రోజుల్లో అసలు ఫ్లైట్ అన్న కాన్సెప్ట్ లేదుగా,
ఫ్లైట్ అనే కాన్సెప్ట్ లేకపోయినా అమెరికన్ గవర్నమెంట్ని కన్విన్స్ చేసి ఆ రోజుల్లో $50,000 ఫండింగ్ తెచ్చుకున్నాడు. నేను ఫ్లైట్ కనుక్కుంటా అని $50,000 అండి ఆ రోజుల్లో, 18th century ఎండింగ్లో నేను మాట్లాడేది. అర్థమవుతుందా? అంతమందిని కన్విన్స్ చేశాడు ఏం చేద్దామని, ఫ్లైట్ కనుక్కుంటా. ప్రపంచం మొత్తం చూడటానికి వచ్చింది, ఆయన ఒక ఫ్లైట్ కనుక్కున్నాడు, ప్రపంచం మొత్తం చూడటానికి వచ్చింది. అది ఎగర్ల పక్కనే ఉన్న సముద్రంలోను దేంట్లోనూ పడిపోయింది. ఫెయిల్, ఆయన వదిలేశాడు. ఎల్లో నుంచి పాజిటివ్గా ఉన్న లైఫ్ ఎర్రగా మారిపోయింది, ఫెయిల్యూర్ వచ్చింది, అంతా డార్క్ అయిపోయింది. వదిలేశాడు. మళ్ళీ వెనక్కి పోవచ్చు అని ఆలోచించాలా, మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించవచ్చు అని ఆలోచించలే. ఈ నిమ్మకాయ ఆయన దగ్గర లేదు. బిలీఫ్, చాలా గొప్ప సైంటిస్ట్ అండి ఆయన, కానీ తక్కువ చేసి మాట్లాడటం నా ఉద్దేశం కాదు. కానీ ఆయన అక్కడితో వదిలేశాడు, ఇక పోయిందిలే. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు, రైట్ బ్రదర్స్. వాళ్ళు ఏం చేశారనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. వాళ్ళు ఫ్లైట్ కనుక్కోవాలనుకున్నప్పుడల్లా ఎర్రగే మారిందండి, ప్రతిసారి ఫెయిల్యూరే. కానీ వాళ్ళు పచ్చగా మార్చి సక్సెస్ అయ్యేంత వరకు వాళ్ళు వదల్లేదు. అందుకే శామ్యూల్ ల్యాంగ్, ఆ ప్రొఫెసర్ పేరు, ఫస్ట్ టైం ట్రై చేసిన ఆయన గారి పేరు ప్రొఫెసర్ శామ్యూల్ ల్యాంగ్లీ. ఆయన గారి గురించి చాలామందికి తెలియదు, రైట్ బ్రదర్స్ గురించే తెలుసు. తేడా ఏంటయ్యా అంటే, వాళ్ళు మారినప్పుడల్లా, జీవితం మారినప్పుడల్లా, నెగిటివ్ అయినప్పుడల్లా వాళ్ళు వదిలేలే. ఈ బిలీఫ్ అనే నిమ్మకాయ వాళ్ళ దగ్గర ఉందండి, మేం చెయ్యగలం. అందుకే నేను చెప్పా, బిలీఫ్ కెన్ గివ్ రిలీఫ్. రైట్ బ్రదర్స్కి మేం సాధించగలమన్న బిలీఫ్ ఉంది. ఇంకొంచెం డీప్గా పోయి సైకాలజీ ప్రకారంగా ఆలోచిస్తే ప్రొఫెసర్ శామ్యూల్ ల్యాంగ్లే గారిలోనూ ఒక బిలీఫ్ ఉంది. అవును, కానీ ఆయనలో ఉన్న బిలీఫ్ ఏంటంటే, నేను చెయ్యలేను. రైట్ బ్రదర్స్లో గారు ఉన్న బిలీఫ్ రిలీఫ్ ఇస్తుంది, శామ్యూల్ ల్యాంగ్లీ గారిలో ఉన్న బిలీఫ్ రిలీఫ్ ఇయ్యదు, గ్రీఫ్ ఇచ్చింది ఆయనకి. బిలీఫ్ పాజిటివ్గా ఉందా, ఇట్ కెన్ గివ్ యూ రిలీఫ్. నెగటివ్గా ఉందా, గ్రీఫ్. గ్రీఫ్ అంటే దుఃఖం. మనకు ఓన్లీ బిలీఫ్ వన్ సైడే తెలుసండి. అవును, యువర్ గెటింగ్. ప్రొడక్టివ్ బిలీఫ్ అయితే ముందుకు తోస్తుంది, ఇంకా చేయి, ఇంకా చేయి, ఇంకా చేయి. నెగటివ్ బిలీఫ్ అయితే చెయ్యొద్దు, 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 చాలు, ఇక చెయ్యొద్దు. ఈయన గారిలో ఉన్న, రైట్ బ్రదర్స్లో ఉన్న ప్రొడక్టివ్ బిలీఫ్ ఏంటంటే, ఆ నిమ్మకాయ ప్రొడక్టివ్ నిమ్మకాయ ఏంటంటే, ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఎంపవరింగ్ బిలీఫ్. అదే ఈయన గారి మైండ్లో ఉన్న బిలీఫ్ ఏంటంటే, లైఫ్ షుడ్ నాట్ హ్యావ్ ఫెయిల్యూర్స్. వీళ్ళేమో ఫెయిల్యూర్ జీవితంలో ఒక భాగం అన్నారు, వీళ్ళు ఈయన గారు జీవితంలో ఫెయిల్యూరే ఉండకూడదు అన్నారు. అదే దానికి తగ్గట్టుగానే ప్రవర్తించారు. ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ షార్ట్, మీరు ఏ కష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఏ కష్ట పరిస్థితుల్లో ఉన్నా, బౌన్స్ బ్యాక్ అవ్వాలి అంటే ఒక స్ట్రాంగ్ మనస్థితి కావాలి. ఎస్, ఆ మనస్థితిని ఇవ్వగలిగిందే బిలీఫ్. నేను ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వగలను, ఒక బిలీఫ్. నేను సాధించగలను, ప్రొడక్టివ్ బిలీఫ్. నేను ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తేగలను, ప్రొడక్టివ్ బిలీఫ్. ఈ బిలీఫ్స్ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళ మనస్థితి చాలా గట్టిగా ఉంటుంది. ఎప్పుడు నెగిటివ్స్ వచ్చి ఎర్రగా చేసినా, లైఫ్ డేంజర్గా ఉందనుకున్నా, వాళ్ళు మళ్ళీ పచ్చగా చాలా హ్యాపీగా బౌన్స్ బ్యాక్ అవ్వగలుగుతారు. కానీ ఇది ఉత్తగా మాటలు చెప్తే రాదండి, ఎరగడం. దీనికి బ్రెయిన్ని, హ్యూమన్ బ్రెయిన్ని, హ్యూమన్ మైండ్ని ట్రైన్ చేయాలి. ఫస్ట్ అసలు ఇది ఒకటి ఉంది అని తెలియాలి. ఇప్పుడు తెలిసి ఇప్పుడు తెలిసింది. కానీ ఈ ఈ గ్లాస్లో ఇది పిండటం చాలా, దానికి దాన్ని ఐడెంటిఫై చేయడం పెద్ద సొల్యూషన్. అసలు ఫస్ట్ అది ఐడెంటిఫై కావాలి. అవును, అబ్సల్యూట్లీ. అది నార్మల్ స్టేజ్కి రావాలి అని అంటే మామూలు ఇది కాదు. కరెక్ట్ అండి, ఇది ఫస్ట్ ఐడెంటిఫై కావాలి. మనం వీడియోలో ఎలాగో చెప్తున్నాం, అది ఈ నిమ్మకాయ లైఫ్లో అయితే బిలీఫ్ అని. అయితే ఇక్కడ ఈ నిమ్మకాయ పిండినంత ఈజీ బిలీఫ్ సిస్టమ్ని క్రియేట్ చేయటం అంత ఈజీ కాదండి. దానికి ఒక సైన్స్ ఉంది, అసలు బిలీఫ్ ఎలా క్రియేట్ అవుతుంది, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. మనకు తెలియకుండా పాజిటివ్ క్రియేట్ అయింది, హ్యాపీయే. నెగిటివ్ క్రియేట్ అయితే అన్హ్యాపీ, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం చాలా కదా వెనక్కి గుంజుతుంటుంది కదా. అవును, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఉంటుందండి. నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు చేయలేకపోతున్నావు, వాట్ ఈస్ ప్రివెంటింగ్ యూ, ఈజ్ మై బిగ్గెస్ట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ మనలో ఉండే నెగిటివ్ బిలీఫ్స్.
అదొక ప్రాసెస్ అండి, అదొక సైన్స్. బిలీవ్స్ అసలు ఎలా ఫామ్ అయితే పాజిటివ్ ఆ నెగిటివ్ అలా ఎలా ఐడెంటిఫై చేయాలి, అవి ఎలా ఫామ్ అయితే, ఒకవేళ నెగిటివ్ బిలీవ్స్ ఉంటే వాటిని ఎలా బ్రేక్ చేయాలి, లేదా పాజిటివ్ బిలీఫ్ లేకపోతే దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి. మన ల్యాప్టాప్ల్లో అయితే యాంటీవైరస్లు, ఫోన్లలో యాంటీవైరస్లు ఇన్స్టాల్ చేసుకుంటున్నాగా, మరి మన మైండ్కి, మన మైండ్కి బయట నుంచి వచ్చేవి తట్టుకొని నించునే యాంటీవైరస్ ఏ బిలీఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.